చేశారు. మంత్రి మంజుల ఆధ్వర్యంలో బీసీ రోడ్ కాకతీయ జంక్షన్ వద్ద ఈ రోజు కరోనా నివారణలో భాగంగా ఉచిత మందులు మరియు శానిటైజర్ మాస్కులు శరీరానికి శక్తినిచ్చే పలు రకాల పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి, 76వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ చేసి ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పట్టుకొస్తారో ఎవరికి తెలియదు. పథకాలు ఎక్కడ లోటు లేకుండా చేస్తున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి పిచ్చే ధన్యవాదాలు. శాంతి నాగిరెడ్డి గారు కూడా దేవన్ గారు కూడా ఆ రోజు అసిస్టెంట్ గారు ఉండాలి. ప్రజలకు అందుబాటులో ప్రజలు సేవ చేసే బాధ్యం మనకి కల్పించదు. వారు అప్పుడు కూడా ప్రజలు రూపాయలు ఉంటారని తెలియజేసి నాకు అందరూ కూడా పేరు పేరున థ్యాంక్యూ థ్యాంక్ యూ. కరోనా రాకుండా ఉచిత మందుల కార్యక్రమం నిర్వహించాము. దీనికి ముఖ్య అతిథిగా మన యువ నాయకులు మన పిలిస్తే పలికే నాయకులు ఎనీ టైం ఎప్పుడెల్లా కాదనుకుంటా పనిచేసే నాయకులు మన దేవన్ రెడ్డి గారు, మన అలాగే మన నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన అనునిత్యం ప్రజల్లో ఉంటూ ఈ వార్డు ఆ వార్డు కాకుండా ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకులు దొడ్డి రమణ గారు సపోర్ట్ సహకారాలతో మరి ఈ 65వ వార్డులో ఉన్న మరి కమిటీ మెంబర్స్కి అలాగే మున్సిపాలిటీ సిబ్బందికి అలాగే మా పార్టీలో ఉన్న కార్యకర్తలకు మరి మెడిసిన్స్ కరోనా ఏదైతే కరోనా మహమ్మారి ఉందో ఈ కరోనా రాకుండా వైద్యం ముందు జాగ్రత్తకి ఈ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి వైఎస్ఆర్ పార్టీ తుప్పల దాతారెడ్డి గారికి అప్పల రెడ్డి గారికి అలాగే మన 66వ వార్డు మా తమ్ముడు మరి ఎప్పుడు కూడా మా ఇంట్లో మనసులాగా మరి ఎప్పుడు కూడా నోరారా మంచి కార్యక్రమం. ఈరోజు గాజోక మహిళలందరూ మన మంచి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క మెడికల్ ఏదైతే కరోనా వైరస్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఎంతో కొంత సాయం చేయాలని మరి దొడ్డిరమణ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మంజిరా గారు మరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే మరి తన వంతు సాయం చేయాలని చెప్పి మంచి సంకల్పంతో దొడ్డిరమణ గారు ఆలోచన చాలా మంచి ఆలోచన. నిత్యం ఏదో ఒకటి సర్వీస్ చేయాలి ప్రజలకనే మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. మరి ఆయన 76వ వార్డు అభ్యర్థి అయినప్పుడు కూడా ఆయన ఇల్లు అంతా అక్కడ మరి 66వ వార్డు ఉంటే అక్కడ ముందు బాధపరిచినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కొంత సేవ కోరుకుంటారు. కాబట్టి మరి మంజుల గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం